మనుషుల మధ్య మతాల పేరిట బీజేపీ చిచ్చు పెడుతుందని అలాంటి పార్టీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని చిన్న మసీదులో సీపీఎం పార్టీ ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. सो जाओ नको जागो, अक्ल मन को इशारा काफी है, मोहब्बतों को ना तोड़ो जोड़ो, हल मिल के चलो, चुमकियों को देख के चलो। शहद का पुट्टा है, शहद को पूरे मक्खियां खिसलना पड़ती, हम भी वैसा एक होके रहना, हिंदू रहो मुसलमान रहो कौन सी भी जात रहो मिल के रहना, हम सबका साथ देने वाले बनना। मेरे दोस्तों, मेरे बुजुर्गों, मेरे भाइयों, अक्ल मन को इशारा काफी है। पहले 50 लाख थे, अब 10 करोड़ हो गए मच्छरा। ఈ దేశంలో ఏ ఒక్క పార్టీ మిగలకూడదు, ఉండకూడదట. కమ్యూనిస్టులు ఉండకూడదు, తర్వాత సెక్యులర్ పార్టీలు ఉండకూడదు, ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు, మైనార్టీలు ఉండకూడదు, దళితులు ఉండకూడదు. ఒకే మతం ఉండాలి, ఒకే సంస్కృతి ఉండాలి, ఒకే భాష ఉండాలి, ఒకే ఎన్నిక ఉండాలి, ఒకే పన్ను ఉండాలని చెప్పేసి ఇవాళ దుర్మార్గంగా ఇవాళ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం అట్లా పనిచేస్తూ ఉంది. ఇది దేశానికి చాలా ప్రమాదకరం. ముందు మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, మన హక్కుల్ని కాపాడుకోవాలి. మనిషి మనిషిగా స్వేచ్ఛగా బతికేటువంటి పరిస్థితి ఈ దేశంలో రావాలి. ఏ మతమైనా ఏ కులమైనా అందరూ మానవులే, స్వేచ్ఛగా జీవించేటువంటి పరిస్థితి ఉండాలి. దాన్ని కాపాడుకోవడానికి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ చేయవలసినటువంటి అవసరం ఉంది, ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనకు కొన్ని సమస్యలు పరిష్కారం కావచ్చు కాకపోవచ్చు, కానీ ముందు మనం స్వేచ్ఛగా బతికేటువంటి ఒక సమాజం ఉండాలి. ఉండాలంటే ఈ కేంద్రంలో ఉన్న ఈ మోడీ ప్రభుత్వం లాంటి మరి ఒక శక్తుల్ని మరి మనం వెనక్కి కొట్టవలసిన అవసరం ఉంది. అలాంటి వాళ్ళు మరొకసారి బలపడితే దేశానికి చాలా నష్టం. కాబట్టి ప్రతి మనిషి మతాలకు కులాలకు అతీతంగా మనం ఈ దేశాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఆలోచన చేస్తున్నాం.